అందరికీ నమస్తే మీరు చూస్తున్న ఇది దర్భగడ్డి అంటే మీరు చూసే ఉంటారు ఈ గడ్డి ఈ గడ్డి గురించి గొప్పతనం ఏంటంటే దీన్ని దర్భగడ్డి రెల్లి అంటారు అలాగే ఇది జమ్మూ మాత్రం ఇది కాదు అంటే జమ్ముకి దీనికి చాలా తేడా ఉంటుంది దీని గొప్పతనం ఏంటంటే ఇది ఏదైనా గ్రహణం రోజు గ్రహణం రోజు ఈ దర్భని మనం ఉదయాన్నే వెళ్ళి కోసుకొచ్చి అంటే తలస్నానం చేసి కోసుకొచ్చి ఈ దర్భ గడ్డిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి లేదా ఇంటిపైన పెట్టుకున్నా పర్వాలేదు ఇలా పెట్టుకోవటం వల్ల శుభం కలుగుతుందని పురాణాల్లో కూడా చెప్పబడి ఉన్నారు అలాగే ఈ గడ్డి కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ దాదాపుగా పాములే ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి పాములు అందులో డౌటే లేదు చాలా జాగ్రత్తగా ఈ దర్భగడ్డిలో పాములు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి మనం తెచ్చుకోవాలి ఈ గడ్డి దర్భగడ్డి ఎక్కడ ఉంటుందంటే మాగాళ్ళ ప్రాంతంలో చెరువు కట్ల పైన పొలాల కట్టల పైన ఉంటుంది అంటే ఎక్కువ ఎక్కడ ఎక్కువగా ఎక్కడైతే నీళ్లు ఉంటాయో ఆ ప్రాంతంలోనే ఈ దర్భగడ్డి ఏపుగా పెరుగుతుంది చూడండి ఎంత ఏపుగా పెరిగిందో అదంతా మాగాడి ప్రాంతం ఆ మాగాడి ప్రాంతంలోనే ఏపుగా పెరిగింది చూసి జాగ్రత్తగా వెళ్ళాలి ఈ వీడియో తీసే ముందు కూడా నాకు ఒక పాము కనపడింది ఖచ్చితంగా పాములు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అయితే ఇది ఈ గడ్డి యొక్క గొప్పతనం మన ఇళ్ళల్లో ఉండే పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు దర్భగడ్డి యొక్క ప్రాముఖ్యత ఏంటో అందువల్లనే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఆ రోజుల్లో గుడిసెలు ఉండేటప్పుడు కానీ వేసేవాళ్ళు లేదంటే ఆ జమ్ము దొరకని పక్షంలో ఈ దర్భగడ్డినే అంటే రెల్లిగడ్డిలాగా ఇంటి పైకప్పు వేసుకునేవాళ్ళు అలా ఉండటం వల్ల ఆ గుడిసెలో ఉండటం వల్ల వారికి జీవితం అంతా ఎలాంటి కష్టాలు దుఃఖాలు రాకుండా ధన అభివృద్ధితో వాళ్ళ కుటుంబం ఎంత ఉంటుందనే ఉద్దేశంలో దీన్ని వేసుకునేవాళ్ళు అలా కప్పు కప్పుకోవటం వల్ల ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి పైగా ఆ ఇల్లు కూడా ఎంతో చల్లగా ఉంటుంది పైకప్పు కూడా చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ దర్భగడ్డిని అలా వాడేవాళ్ళు పెద్దవాళ్ళు చూడండి ఆ మాగాడి ప్రాంతం మాగాడి ప్రాంతంలోనే ఇది ఉంటుందన్నమాట మాగాడి ప్రాంతంలోనే ఇది ఏపుగా పెరుగుతుంది బాగా అయితే ఇందులో ఇంకో మరో గొప్పతనం ఏంటంటే ఈ దర్భగడ్డి కింద మొదలన్నీ కూడా విడివిడిగా పెరుగుతాయి పైకి ఏపుగా వచ్చేసరికి ఆ కొసల్లన్నీ అన్నీ కలిసిపోయి ముడిగా ఉంటాయి కొసళ్ళన్నీ కూడా ఇలా వాటర్ వచ్చిన ప్రాంతంలోనే ఉంటాయి మీకు అలా కోసం నేను ఇక్కడ షూట్ చేయడం జరిగింది అదిగో చూడండి ఇక్కడ మొదల్లో ఎలా ఉన్నా విడివిడిగా ఉన్నా పైకి వచ్చేసరికి కొసళ్ళు ఒక నాలుగైదు కొసళ్ళు ఒక పది కొసళ్ళు కలిసిపోయి ఉంటాయి అది అలా మీరు దర్భగడ్డి గొప్పతనం మీరు దా కొసలు చూస్తే ఈ దర్భగడ్డిని మీరు గుర్తించవలసి ఉంటుంది అయితే ఇది ఏ రోజు పడితే ఆ రోజు అయితే కొయ్యకూడదు తెచ్చిపెట్టుకోకూడదు కేవలం దీన్ని గ్రహణం రోజు మాత్రమే ఖచ్చితంగా గుర్తుంచుకోండి గ్రహణం రోజు మాత్రమే దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటేనే దానికి బలం వస్తుంది దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది అది చూడండి ఏపుగా పెరిగింది పైన కొసళ్ళు చూస్తే చూడండి కలిసిపోయి ఉన్నాయి కొసళ్ళు అలా అది ఏపుగా పెరిగి కొన్ని చోట్లు ఇలా పడిపోతుంది కూడా దర్భగడ్డి అలా పడిపోయే అవకాశం కూడా ఉంది చూడండి అంత వాటర్ ప్రాంతంలో అది అంతా ఏపుగా పెరిగింది ఇది పల్లెల్లో ఎక్కువగా ఉంటుంది అంటే మాగాని ప్రాంతమే ముఖ్యంగా ఇక్కడ చూడండి ఈ దర్భగడ్డి పచ్చిగా ఉన్న దశలో ఇలా ఉంటుంది పచ్చిగా ఉంటే ఇలా పడిపోయి ఉంటుంది అలా అయితే ఇక్కడ పచ్చిగా ఉన్నది మాత్రం మనకి పనికి రాదు పచ్చిగా ఉన్నది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే కోసి తెచ్చి పెట్టుకోకూడదు దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు బాగా గమనించండి చాలామంది దర్భగడ్డి అంటే అందరూ తెచ్చిపె అలా కాదు ధరపుడ్డి వాళ్ళు పచ్చిదనం వల్ల ఉపయోగం లేదు కేవలం ఎండిన గడ్డి మాత్రమే ఏపుగా పెరుగుతుంది దాన్ని మాత్రమే తెచ్చుకోవాలి గ్రహణం రోజు తెచ్చిపెట్టుకుంటే మనకి అశుభాలు కలగవు అన్ని శుభాలే కలుగుతాయి అలాగే జరగబోయే నష్టాలు ఉంటే అవి కూడా ఆగిపోతాయి అలాగే దృష్ట గ్రహ బాధల నుంచి మనకి తక్షణం విముక్తి జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా పిల్లలు మంచి చదువు కానీ ప్రతిది భార్యాభర్త మధ్య బలం కానీ బంధం కానీ అలాగే పిల్లలు మంచి ఎదుగుదల ఉన్నత మరిస్థితుల్లో వెళ్ళటం కానీ వారి చదువులు కానీ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఎవరైనా మీరు మీకు అవకాశం ఉంటే ఈ దర్భగడ్డిని గ్రహణం రోజు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి దాన్ని గుర్తించే పత్తి చూశారు కదా మొదలు ఇలా విడివిడిగా ఉంటాయి మొదలు ఇలా విడివిడిగా ఉంటాయి పెరిగి ఏపుగా పెరుగుతూ ఉంటాయి మీకు ఎవరైనా తెలియపోతే ఈ వీడియోని చక్కగా షేర్ చేయండి దాన్ని చూసి అందరూ కూడా ఉపయోగించుకుంటారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే